విండగ నే మారాలని ఉంది, నీ కోసమే నే బ్రతకాలని ఉంది. నీ విండగ నన్ను మార్చు ఏసయ్య, నీ కోసమే నన్ను నిలబెట్టు ఏసయ్య. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. నీ బిడ్డగా నే మారాలని ఉంది, నీ కోసమే నే బ్రతకాలని ఉంది. నీ బిడ్డగా నన్ను మార్చు ఏసయ్య, నీ కోసమే నన్ను నిలబెట్టు ఏసయ్య. లోకంలో నీ పాపంలో నా పడిపోతున్నా, నీకిష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నా. లోకంలో నీ పాపంలో నా పడిపోతున్నా, నీకిష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నా. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. నీ బిడ్డగా నే మారాలని ఉంది, నీ కోసమే నే బ్రతకాలని ఉంది. నీ బిడ్డగా నన్ను మార్చు ఏసయ్య, నీ కోసమే నన్ను నిలబెట్టు ఏసయ్య. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నేను, అనుదినం నీ వాక్యము ప్రకటించాలని ఉంది. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నేను, అనుదినం నీ వాక్యము ప్రకటించాలని ఉంది. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, నిలబెట్టుమా, నీ కైవాడుమా. నీ బిడ్డగా నే మారాలని ఉంది, నీ కోసమే నే బ్రతకాలని ఉంది. నీ బిడ్డగా నన్ను మార్చు ఏసయ్య, నీ కోసమే నన్ను నిలబెట్టు ఏసయ్య. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, సరిదిద్దుమా, నీ కైవాడుమా. శక్తి నివ్వుమా, సాయం చేయుమా, సరిదిద్దుమా, నీ కైవాడుమా. నీ బిడ్డగా నీ మారాలని ఉంది, నీ కోసమే నే బ్రతకాలని ఉంది. నీ బిడ్డగా నన్ను మార్చు ఏసయ్య, నీ కోసమే నన్ను నిలబెట్టు ఏసయ్య. ఇది నేను సొంతంగా రాసుకున్న పాటే, వేరే ఏదన్నా పాటలా కనుక ఉంటే దయచేసి కామెంట్లో చెప్పండి, ఐ విల్ ట్రై టు చేంజ్. అయితే ఈ పాట అర్థం ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో దేవుని బిడ్డగా మారాలనే ఆశ మనలో ఉండాలి. సో మనం దేవుడికి దూరంగా కూడా ఉండిపోతున్నాం. సో దేవుడికి నచ్చనిటిలో, సో మనం లోకంలోని పాపంలోన శాపంలోన పడిపోతూ ఉన్నాం. కాబట్టి ఆయన శక్తిని కోరుకోవడంలో తప్పులేదు, ఆయన శక్తిని వేడుకోవడం మంచిది. అలాగే అనుదినం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండడం క్రైస్తవులుగా మన బాధ్యత. సో అదే ఈ పాట అర్థం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.